दास वाणी कवि साहब की भक्ति का कबीर गुरु की भक्ति करूं तज विषयारस जो ज कबीर गुरु की भक्ति करूं तज विषयारस जो ज बार बार नहीं पाई है मानुष जन्म की मौज परम संत सतगुरु कबीर साहेब गारी वाणी कबीर साहेब गारी वाणी लो गुरु भक्ति महिमा जपना संत मतम लो मुख्यमैन विषयालंटे गुरु भक्ति ఫస్ట్ గురు ప్రసన్నం చేసుకునేది గురు భక్తి. దానికి అంటున్నారు కబీర్ గురికి భక్తి కరు తది విషయాలు సజ్జవు బార బారమై పాయను మానవ జన్మకి. అంటే ఈ మానవ శరీరం మరి మరి దొరికినాయి, దీంట్లో గురు భక్తి చేసుకోండి అంటారు. అయితే మనకి సంశయం రావచ్చు, ఎందుకో గురు భక్తి చేయాలా? ఇంకో 33 కోటి దేవీ దేవతలు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉన్నారు, మరి మారమ్మ వాళ్ళు భక్తి ఎందుకు చేయకూడదు? ఏం గురు భక్తి చేయాలంటే కవిత సాహెబ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే దేవీ దేవతలకి మనం చూడలే, బ్రహ్మ విష్ణు మహేశ్వరికైనా చూడలే, వాళ్ళు హైట్ గా ఉన్నారో లేకుంటే గిడ్డిగా ఉన్నారో నల్లగా ఉన్నారో తెల్లగా ఉన్నారో అంటే మనకు తెలియదు. ఈ ఫోటో చేసుకొని అమ్ముకున్న వాళ్ళంతా రకాల రకాలు, వాళ్ళకి ఏమంటే బాగా సెల్ కావాలంట, బాగా కనపడాలంట చేసి డిజైన్ చేసి అమ్ముతారు. మనకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు ఇట్లా వాళ్ళంట? మరి ఆ వస్తువుకి మనం చూడలేదంటే ధ్యానం చేసాక అయ్యలే. ఇప్పుడు వాళ్ళకి చూడలేదు, వాళ్ళు ధ్యానం ఎట్లా చేస్తాం? గురువుకి మనం చూసి ఉంటాం, ఆయన ముందే కూర్చొని నామదానం ఇస్తారు, సత్సంగం ఇస్తూ ఉంటారు, దర్శనం ఇస్తూ ఉంటారు. యా వస్తువుకి మనం చూసి ఉంటాం దాని ధ్యానం చేయొచ్చు. యా వస్తువు మనం చూడలేదంత ధ్యానం ఎట్లా చేస్తాం? దాని నుంచి దేవీదత్తలు మనం చూడలే. ఊరికే గుడిలో పోతే ఏం పెట్టినారు అక్కడ? మనమే చెక్కి యావదం మూర్తి పెట్టేస్తాం. ఇప్పుడు భావే విద్యతే దేవ, మనలో భావం ఉండ నుంచి అది దేవత. ఆ భావన లేకపోతే అది రాలే. మరి మనం చూడలే దాని ధ్యానం చేస్తే రాలు, ధ్యానం చేస్తే మనం రాలే. పుట్టేది మాన భక్తి చేసుకుంటే మనం మాన శరీరంలో పుట్టేది సెట్ సమయాల్లో పురుగు పాము. ఇప్పుడు కొండలోనూ ప్రాణం ఉంది, ఇలాగా దానిపైన మోహం మరి ప్రేమ పెట్టుకొని పోయిన వాళ్ళంతా ఆ శరీరంలో పుట్టేది. కొండలో ప్రాణం ఉంది. ఒక సమయంలో వింధ్యాచల్ పర్వత ఉంది మన ఉత్తర ఇండియాలో, కాశీ మధ్యలో ఉంది, అక్కడ వింధ్యాచల్ పర్వత. అదు యావ ఋషి శ్రాపం నుంచి కొండ శరీరంలో పోయింది పాప. అయితే ఒక సమయంలో వింధ్యాచల కొండ పెరిగి ఆకాశం వరకు పోయింది, సూర్యకి దావలో అడ్డం నిలబడింది. ఇంకో సూర్య ఆ పక్క పోయాక లేదు చూడు ఎంతవరకు పోయింది. ఇంకో ఒక పక్క వెళ్తారు, ఒక పక్క సీకట్. ఏం చేయాల? సూర్య ఎల్తర్లా రశ్మి లేకపోతే పంట పలారం ఏం రాదు. మానవులకైనా బతకాలంటే రశ్మి అవసరం, ఎండ కావాలా కొంచెం. చాలా మంది ఎండ అంతే భయం పడతారు, అది మన శరీరానికి దందన అవసరం. ఇప్పుడు మరి అప్పుడు వీ దేవీ దేవతలు అందరూ సేరి
బ్రహ్మ విష్ణు మహేశ్వర దగ్గర పోయినారు. వింధ్యాచల్ ఇట్లా సూర్యకి అడ్డం వచ్చేసింది, సూర్య అక్కడ నుంచి వాపస్ పోతున్నారు, ఇక్కడ సీకట్మే సీకట్మే, మరి మంది సృష్టి ఎట్లా నడుస్తుంది, మీరేమేమి చేయాలా? అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర, లేదయ్యా అది నా నుంచి అయ్యే పని కాదు, ఆయన ఒక తపస్వి, ఈరోజు కొండా శరీరం నా మాట వినలే, ఆయన అగస్త మహాముని ఉండరు, ఆయన మంచి సాధనం చేసిన వాళ్ళం, పై ఇంకో అందరికింత పై మండలాల్లో పోయిన వాళ్ళు ఆయన. ఆయన దగ్గర ఆయన వస్తే ఆయన మాట ఇది వింటుంది, లేకుంటే వేరే వాళ్ళ మాట వినాలి. అందరూ 33 కోటి దేవిదేవత, మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అందరు సేరి అగస్త ఋషి దగ్గర పోయి ఆయన తపస్సులోకి వచ్చున్నారు. వీళ్ళు పోయి ప్రార్థన చేస్తున్నారు, స్వామి రావాలా, ఇట్లా ఇట్లా పరిస్థితి వచ్చేసింది, ఓ పక్క వెళ్తారు ఓ పక్క సీకట్, మీరు వచ్చి ఇది దూరం చేయాలా, స్వామి నీ మాట వింటుంది వేరే మాట వినలే, బింద్యాచల కొండ. అప్పుడు కానీ 4 మంది మంచి కోరికే నేను వస్తా అంటే ఆగస్టు రిసీవ్ అక్కడ నుంచి వచ్చినారు. వచ్చి ఆ బింద్యాచల దగ్గర పోయినారు, అది ఏం చేసింది, దండవత్ నమస్కారం చేసే కొరకే పండుకొనింది. అప్పుడు ఈయన అంటున్నారు, ఏమయ్యా నీవింత హైట్గా పెరిగిపోయినావు, నేను ఉత్తర నుంచి దక్షిణానికి పోయేది ఉంది, నేను ఇట్లా పోవాలి అక్కడ, నేను అక్కడ పోయి వచ్చే వరకు నీవు ఇక్కడ ఇట్లా ఉండవప్పా అంట, పండుకొనింది పండుకోలేదు, నీవు ఇట్లా ఉండవంట ఆ దాటి వెళ్ళిపోయినారు, దక్షిణానికి వచ్చేసినారు. ఇప్పుడు సిరిసి ఆ పక్క కుమట, కుమట దగ్గరే అగస్త మహాముని ఉంది, గవి ఉంది, మేము సంవత్సరానికి పోతుంటాం అక్కడ ప్రవచనం చేసేకి, చాలా మంది ఉండరు సత్సంగులు, ఆ గవి చూసేకి పోతుంటారు. ఇక్కడ సముద్రం నుంచి అక్కడ నది వరకే ఉంది, 1 కిలోమీటర్ ఉంది ఆ గవి, ఇక్కడ సముద్రంలోంచి అక్కడ నది, అగ్యాస్ని నది, అగస్త ఋషి తపస్సు చేసినకే అగ్యాసుని నది అంటే పడింది, అఘనాశని అంటే పాప నాశనం అవుతుంది స్నానం చేస్తే, అఘనాశని అగ్యాసుని ఒక ఊరే ఉంది అక్కడ, ఆ ఊర్లో మేము సత్సంగం చేసి వస్తుంటాం, అక్కడ నది ఇక్కడ సముద్రం, మధ్యలో కొండ ఉంది పెద్ద కొండ, ఆ గవి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది, లోపల పోయి బ్యాటరీ తీసుకోపోతే బ్యాటరీ ఏం పని చేయదు, ఒక దీపం లాగానే అది లోపల వెళ్తారు కనపడాలి, అంతా సీక్రెట్ లోపల, భయం అవుతుంది అది ప్రాణి పండుకొనింది ఏమంట. చూడండి అక్కడ పోయి కూర్చున్నారో రాలేదు ఇక్కడికి, ఇది పండుకొని పనుకున్నట్లే ఉంది, బింద్యాచల కొండ అలాగా వెళ్ళిపోయాను. అలాగా కొండలో ఉన్న ప్రాణం ఉంది చూడండి, మన ఇక్కడ సేన్లో బాగా ప్లేన్ ఉంటుంది, కొన్ని రోజుకే అక్కడ నుంచి ఒక గుట్ట తయారవుతుంది, లోపల నుంచి పుడతా ఉంటుంది, ఆ గుట్ట నిదానం పెరిగి ఒక కొండ సమానం, నిదానం పెరిగి మరి పగలకు సురు అవుతుంది, అంటే దానికి ఆయుష్ తక్కువ, వయసులో కొండ పెరుగుతూ ఉంటుంది, ఏకాకారక ఉంటుంది, అది పెరుగుతూ పోతూ ఉంటుంది, మరి వయసు అయిపోతే పైనుంచి పగలకు సురు అవుతుంది, దానికి టైం. అలాగా మనం దానిపైన ప్రేమ పెట్టుకొని పోతే మనం కొండ రూపం కా పుట్టేది, గుట్టాయి కొండాయి. సెట్ పైన ప్రాణం పెట్టు, సెట్ పూజ చేసుకుంటే అంటే దాన్ని ప్రేమ చేస్తాం, మనం సెట్ అయిపో పుట్టాల్సిందే. దాని కొరకే మహాత్ములు అంటారు, మనం కింద నుంచి పైకి వచ్చిన మానవ శరీరం దొరికింది, మరి మానవ శరీరం వచ్చి కింద వస్తువు పూజ చేసుకొని కింద పోయేది పొరపాట, ఇంకో పై మండలాలు పదండి, దానికే గురు భక్తి, గురుకి అంతరంలో ప్రకటన చేసుకునేది గురు భక్తి. సత్సంగ్ సేవ భజన్ సుమరన్ చేసుకొని గురువుకి ప్రకటన చేసుకునేది. అయితే ఏమంటున్నారు, గురు భక్తి అతి కఠిన హే జో ఖాడే కి ధార్, బినా సాధ్ పహుంచే నై మహాకఠిన వ్యవహార్, గురు భక్తి కొంచెం కఠినముగా ఉంటుంది,
ఎందుకు సత్యమలాక సత్యలాక మనం గురు భక్తిలో ముందుకు పోయే కాయలే. అబద్ధాలు ఉంటే మాత్రం గురు భక్తిలో ముందే పోయే కాయలే. అబద్ధం సుల్లు, దానికే మాత్రం ఏమంటావు, సుల్లికింత పెద్ద పాపమే లేదు, సత్యంకింత పెద్ద తపస్య లేదు, అబద్ధాలకింత పెద్ద పాపమే లేదు. దానికి అబద్ధం లోపల ఉంటే మనం ముందుకు పోయే కాయలే గురుభక్తి. దానికే గురుభక్తి కఠిన. సత్య పరిపాలన, సత్య వాక్యం, వాచ మనస కర్మన, ఈ మూడు సత్యరూపం కావాలి. మనం మాట్లాడేది సత్యమే, నడిసేది సత్యమే, మరి సత్యత పాలన చేసుకునేది, అప్పుడు గురుభక్తి సరళత అయిపోతుంది. అబద్ధాలుంటే మాత్రం గురుభక్తి అయ్యేది, ఆయన లోపల రక్తం అయ్యేది. దానికి కొంచెం కఠినంగా ఉంది. హర్ష బడాయి దేఖ కరీ భక్తి కరే సంసార, హర్ష బడాయి దేఖ కరీ భక్తి కరే సంసార, జబ దేఖ కుచ హీనతా గుణ ధరే గవార. మరి కొందరు ఏం చేస్తారు, గురు భక్తిలో పోయి మర్యాద దొరుకుతూ ఉంటే, మరి వాళ్ళకి పెద్ద స్థానం దొరుకుతూ ఉంటే వాళ్ళు పరాడు భక్తి చేస్తారు. ఏమేమో కొంచెం తేడాలు వస్తే అప్పుడే గురు భక్తి దూరం అయ్యే ప్రయత్నం. అక్కడ ఇది ప్రేమ కాదు అంట. అక్కడ శిష్యుడు గురువుకి దాసుడి కింద దాసుడు అయి ఉంటారు, అప్పుడు వాళ్ళ కృప దొరుకుతుంది. మనకి మాన మర్యాదలు పెద్ద స్థానము మరి ఇవన్నీ అక్కడ దొరుకుతుంటే మనం భక్తి చేసేది, లేకుంటే దూరం అయ్యేది. ఇది గురు భక్తి సిద్ధాంతాలు కాదు. అక్కడ చూడండి, వా యావ రూపంలోన అక్కడ పడి ఉండాల. కబీర్ గురికి భక్తి, మా కబీర్ సాహెబ్ గారు జాగాలు అన్నారు, ఆ గురువు స్థానంలో ఎంతవరకు పడి ఉండాలి, జోకి పూసి ఖాయ్ కీర్ ఖాన్ భోజన మిలే సాకట్ సంగన జా. గోధుమ రొట్టి కాదు, గోధుమ పూసా రొట్టి దొరికే వరకైనా పడి ఉండండి, అక్కడ లాభమే లాభం. ఈ నాలుగు రుచి కొరికి అక్కడ స్థానం విడిచిపెట్టుకుంటే ఇంకో ఏం బయట ఏం రుచి దొరకచ్చు. దుష్ట వాళ్ళ సమాగమంలో రోజు దినామాలు పోయే మిఠాయి, మరి అక్కడ మీకు లక్షాది రూపాయల లాభం దొరుకుతూ ఉంటే అక్కడ పోదొరుకు కవీరు. ఎందుకో దాని కొరకు ఎన్ని పాపాలు చేయాలి, ఎన్ని కర్మాలు, ఆ కర్మాలు ఎన్నో ఎన్ని జన్మాల వరకు తీర్చాల, ఎంత బాధ. మరి సాధు సంత సమాగమంలో దానిగా కష్టం ఉంది, ఆడపడి ఉంటే లాభమే ఉంది. వాళ్ళ దర్శనం నుంచి, వాళ్ళ దయాదృష్టి నుంచి, వాళ్ళ సత్సంగం నుంచి మన కర్మాలు పాకపోతా పాపాలన్నీ తొలగిపోతా లాభమే లాభం దొరుకుతుంది. దాని కొరకే అక్కడ మనము చిన్న వాళ్ళకింత చిన్న వాళ్ళయి పడి ఉండాలి. ఒకటే ప్రేమ నామ సూత్ర గురు సేవ కాలుశుద్ధిమైపోతుంది. భక్తిని సేని ముక్తికి సంత చడే సబ జాయే, భక్తిని సేని సంత చడే సబ జాయే, జిన జిన మన ఆలస కియా జనమ జనమ పచితాయే. మరి ఏమంటున్నారో కబీర్ సాహెబ్ గారు, భక్తి దిశాన్ని ముక్తి సంత చడే సబ జాయే, భక్తి ఓ ముక్తి గుర్తు, భక్తి చేసుకొని పోతే ముక్తి స
సహజంలో దొరికిపోతుంది. ముక్తి నీ ఎన్నికి వస్తుంది. నీ ముక్తి ఎన్నికపోయే పని లేదు. ముక్తి మీ ఎన్నికి వస్తుంది భక్తి చేసుకొని పోతుంటే. మరి దాని కొరకే భక్తి నిజమైన ముక్తి మార్గం అంట సంత మహాత్మలు పోయి దానిలో ఆరేస్తారు. ఇప్పుడు సముద్రములో ముత్యాల పొడకాడకపోతుంటారు. ముత్యాల పొడకాడకపోయిన వాళ్ళంతా చిన్న చిన్న స్టీమర్ ఉంటుంది. వాళ్ళే ఇద్దరు ఇద్దరు ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ సముద్రములో మధ్యలో ఎక్కడ చిప్పల కనపడుతుంది పైన ఆటాడకుండా. సముద్రంలో పైన చిప్ప కనపడితే అక్కడ ముత్య చిప్ప కింద ఉంటుంది అంటే వాళ్ళు కూర్చుంది. చిప్ప ఉండే స్థానంలో ముత్య చిప్ప ఉంటుంది లోపల. అక్కడ స్టీమర్ నిలబెట్టి వాళ్ళు ఏం చేస్తారా, శరీరంలో అంత పగ్గం కట్టుకొని అంత డ్రెస్ వేసుకొని శస్త్రం తీసుకొని లోపల పోతారు. అవి ఇంకో వాళ్ళకి ఎంత వదుపలుతుంటుంది తెలుసా, లేదు దీంట్లో ముత్యాలు ఉంది లేదు ఖాళీ ఉంది, ఏం దొరికిందంత తీసుకొని సంచీలు వేసుకుంటారు. లోపల పుడకాడైతే సంచీలు వేసుకుంటారు. వాళ్ళకి మరుజీవ అంటారు, ముత్యాలు తీసే వాళ్ళకి మరుజీవ అంటారు. చనిపోయి బతికిన వాళ్ళకి నమ్మకం అవుతాల ప్రాణం పోయిన. ఎందుకంటే సముద్రంలో 900,000 రకాల ప్రాణులు ఉంది లోపల, ఒకటి రెండు కాదు 900,000 రకాలు. దాంట్లో ఈ చేపలో చాలా పెద్ద, ఒక్కొక్క చేప 1/4 మైల్ వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి మన టవర్ వరకు ఒక్కొక్క చేప ఇంత పెద్దగా ఉంటుంది. చేపకింత పెద్ద ప్రాణి లేదు. 84 లక్షల జీవరాశిలో పెద్ద శరీరం అంటే చేప. ఒక్కొక్క చేప 1/4 కిలోమీటర్ వరకు ఉంటుంది. అదు సముద్రం లోతులో ఉంటుంది. అకస్మాత్ స్టీమర్ కి అడ్డం వచ్చి నిలబడితే కొండా సమానం. స్టీమర్ పోయేక స్టీమర్ ఒకే రోడ్లో పోలా, దానికి రోడ్ ఉంటుంది లోపల. ఎందుకో సముద్రంలో చాలా కొండ ఉంది లోపల, మునిగింది అన్ని కొండ. ఇప్పుడు నేను చెప్తుంటా చూడండి, కలియుగం లాస్ట్ లో సముద్రం అక్కడ వచ్చి ఇక్కడ వచ్చేస్తుంది మన ముందే జాగ్రత్త. కలియుగం లాస్ట్ లో ఇవన్నీ మొత్తం అయిపోతుంది. మరి కొండ పిండ అంత లోపలే పడి ఉంటుంది. బంగారు అంగడిలు అంత లోపల, దాంట్లో అన్ని ఖజానాలు ఉంది లోపల. మరి ఏం చేస్తారో వాళ్ళు ఆ చిప్ప తీసుకొని పెట్టు, వాళ్ళకి మర్జీవో అంటారు. ఈ చేపలో పెద్ద పెద్ద వచ్చి నిలబడితే స్టీమర్ పోయేకలే. అప్పుడు ఏం చేస్తారు, ఈ స్టీమర్ ముందే బ్లేడ్ ఉంటుంది, పెద్దదే బ్లేడ్, మసీన్ వస్తారు, బటన్ వస్తేనే అది పోస్తుంది. పోస్తే దాని కొంచెం సీమా కొరికినట్లయి అప్పుడు కొంచెం ముందకి చేస్తుంది. శరీరంలో పోస్తే అది ముందకి పోతుంది, బ్లేడ్ తగిలితే. ముందకు పోతే వీళ్ళకి దావు, లేకుంటే దావు. తోక నుంచి కొడితేనే ఇది పల్టి కొడుతుంది. మచిలీపట్నంలో దాని పద నుంచి బ్రిడ్జ్ చేసిన దాని నుంచి బస్ పోతుంది చేపక్కనే మచిలీపట్నం. కన్నే అంత పెద్ద 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 లారీలో జీపులో దాకా లోపలికి పోతుంది. మరి కన్నె ఎంత పెద్ద ఉంటే చేప ఎంత పెద్ద ఉంటుంది మీరు అనుకుంటే. చేపకి ఎంత పెద్ద ప్రాణిని లేవు. అది ఏం చేస్తుంది, ఈయన ముత్యాల కొరికే లోపలి పోతారా, ఏదో పురుగు అనుకొని మింగేకి వస్తుంది చేప. దాని నుంచి తన శరీరం కాపాడాలి, వేరే ప్రాణి సంగడి యుద్ధ చేసుకోనలా, ముద్ద మని చిప్ప పెట్టుకోనాలి. దానికి ప్రాణద ఆశనే ఉండాలి మరి జీవాంతరు వాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఇద్దరు ముత్యాలు మనం తీసుకుంటామా తీసుకున్నలా అంటే పోయినారు సముద్రం తటం.
సముద్రం చూసి భయం పడుతున్నారు. బాబా ఇంత పెద్ద సముద్రం ఉంది, ఇంత పెద్ద పెద్ద తెరలు వస్తా ఉంది, దాంట్లో పోతే మునిగిపోతాము, భార్య పిల్లలది ఏమైతుంది, సంసారం ఏమైతుంది, మన పని పాటది ఏమైంది, ఇవన్నీ యోచన చేసుకుంటుంటే వాళ్ళు బతికేది దొరుకుతుంది. వాళ్ళకి మర్జీ వాడతారు, వాళ్ళు ఏం చూసలే వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకి ప్రాణ పైన నమ్మక లేక ఉంటుంది, అప్పుడు ఆ ముత్యాలు దొరికేది. ఇవన్నీ చింత చేసుకునే వాళ్ళకి ముత్యాలు దొరుకుతుంది. అలాగా సంత మహాత్ములకి ఒకే నమ్మకం, భక్తి ముక్తి దుగుడుతుంది. వాళ్ళు దీంట్లో ఈ భక్తి రూపమైన సముద్రంలో హారేస్తారు, మునిగిపోయింది వాళ్ళకే దాటిపోతారు. వీళ్ళు డావాడోలు ఉండేవాళ్ళు ఎలా లేదు, రేపు చేస్తా మర్నాడు చేస్తా, మరి ఇంకో వయసు అయిపోతే అప్పుడు భక్తిని చేస్తా, ఇట్లా అనుకున్న వాళ్ళు ఎక్కడే ఈ డవటోలు దాని కొరికే దృఢ సంకల్ప భక్తి సూర్యుడు చాలా ఏడి పిరుక వాళ్ళతో పని కాదు, ఇది సూర్యుడు పని. మరి దానిలో ఎన్ని కష్టాలు వస్తుంది ధ్యానం చేసేప్పుడు. ఇప్పుడు మనం పెద్ద కొండ తెనగల కొండలకు వచ్చిందంటే తెనగల వాళ్ళకి తెలుసు, సన్న కొండలో కూర్చునేకే లేదు వాళ్ళ. నేను 8 సంవత్సరాల కెంగేరీలో సేవ చేసి ధ్యానం చేయాలంటే కొండకు వస్తే అప్పుడు లింగన్న తిప్పన్నా ఉండరు కొండలు వాళ్ళు మెనేజ్. వాళ్ళు ఏమన్నారు, సేవ చేసుకొని ఉండాలా, ఇక్కడ ధ్యానం మాత్రం చుట్టూ ధ్యానం చేసుకొని ఉండక లేదనుకుంటున్నారు. వాళ్ళదేం తప్పలేదు. అప్పుడు ఏం చేయాలా, మేము ధ్యానం చేయాలంటూ వచ్చినాం. అప్పుడు మేము జమాల్ బాయ్ ఇంకో 8 మంది పోతే పై కొండ చూసాకి పక్క ఉంది తెనగల కొండ, అదే దీనికి ఇంత 3 భాగం ఇస్తా ఎక్కడ పైకి పోయి చూసి ఆడ నీళ్ళుంది, దొన ఉంది, బాగుంది దొన, 20 అడుగులు దాతం ఉంది, సంవత్సరాలు నీరు నిలబడుతుంది, వర్షాకాలం నీళ్ళమే, పక్క గుడి ఉంది, గవి ఏం పడిపోయింది, ఏం పరమాత్మ నీళ్ళు ఇచ్చినారో మానవుడికి బతకాలంటే నీళ్ళే సార్లు. ఇదో ఆ కప్పులా ఉంటుంది, నాలుగు ఆకు తెలియని నీరు తాగి ధ్యానం చేస్తే అవుతుంది అనుకోని నేను యోచన చేస్తున్నాను ధ్యానం మీద పిచ్చి. వీళ్ళకే పొరుగులో బెల్లం తీసుకుపోయినారా, బాగా తిన్నారో, ఆడినంతా తెలుసా, తమాషా చేస్తున్నారో, ఏ నడో నడో పదమంటే 11 గంటలకు పదం పదం అంటే ఎండ ఎక్కువ అయితే కావు కొడుతుంది అని పదం పదం అంటున్నారు. మీరు పోండి నేను వచ్చేలే, నేను ఈడో చేయాలంటే నేను చూసేది ఇప్పుడు చూసేదిగా మనసులో భావం కలిగింది. ఇక్కడ ఎవరు అధికారం లేదు, నీళ్ళుంది, గుడి ఉంది, ఇల్లు ఉంది, గుడి ఇంకో ఏం కావాలా, మేము పైజామా షర్ట్ పైన పోయింది ఏం లేదు, బెడ్షీట్ పెట్టింది తిరుపోండి నేను వచ్చేలేదు. వాళ్ళు చాలా చెప్పినారు, నేను వాళ్ళు వెళ్ళిపోయినారు నాకు విడిచి. అక్కడ చాలా గౌలు ఉంది దిగేప్పుడు దావులు, అన్ని కరడీలు కూర్చొని ఉంటుంది లోపల, అవు సాయంత్రం నేను తాగక పైకి వస్తుంది. నేనేం చేస్తే ఆ గుడి అంతా క్లీన్ చేస్తే ఆ కర్డీలంతా గలీజ్ చేసిందండి, నేను తాగది ఆ గుడిలో పోయి పారాడది గలీజ్ చేసిపోయేది. దాని పని అంతే, మనం పూజ చేస్తాం అది ఆ పూజ చేస్తుంది అంతా దానికి బాగా క్లీన్ చేసి కడిగి ఇది చేసి కూర్చున్నాము బయట వరండాలో కూర్చుంటే. అప్పుడు 4 గంటల అయితే ఉంది, తిప్పేస్వామి పిల్లోడు, మీరు గుంపులో తిప్పేస్వామి ఏమంటండి ఆచార్య పిల్లోడు ఉండే ఆమె 12-13 సంవత్సరాలు అయ్యి తీసుకు ఆయనకి, ఆయన పారిపోయి ఎన్నికల నుంచి పైకి పోయి సన్నప్ప స్వామికి చెప్పినారు, సన్నప్ప స్వామి పొద్దుగా కొండకు వచ్చింది. అప్పుడు సన్నప్ప స్వామికి చెప్పినారు రామ్ సింగ్ రాలేదు ఆడికి వచ్చున్నారు,
మరి ఏం లేదు అక్కడ, అట్లా నేను వచ్చేలే ఫోన్లు అంట అక్కడ ఉండాలంటే అన్నప్ప స్వామి తిప్పన్నారు లింగం నాకు తెలియక ఒక గంపలో ఒక సేల్ బీమ్ ఒక బావు బేడ ఒక ఇంత బెల్లం ఉండ కొంచెం కాఫీ పొడి పసుపు పొడి అవన్నీ ఒక గంపలో పెట్టి చూడండి ఆ పిల్లోడికి ఇచ్చి ఏ జల్ది పో ఇచ్చరా అంటారు. కడ్డీలు బయట వచ్చే టైం వస్తుంది జల్ది పోయిరా. నేను అట్లా కూర్చున్నామా అన్ని క్లీన్ చేసి ఇది చేసి కడిగి అంతా ఇది చేసి కూర్చున్నామంటే ఈయన పారు వచ్చే పిల్లోడు నాలుగంట అవుతుంది నీవు ఎందుకు వచ్చినాయా నాలుగున్నర ఐదుకి అవు బయట వస్తుంది మరి గెబ్బెట్టి ఒకటే పిల్లోడా ఏమేమో పైకి వస్తే కష్టమా నీవెందుకు పోయినా సన్నప్ప సాయం పంపించిన అగ్గి పెట్టి అన్ని రెండు మట్టి పాత్రలు ఎంత ఇంతే నాకు కంటు నీళ్ళు వచ్చాయి. చూడండి పరమాత్మ ఎంత దయాలుడు గురు. ఇంకో ధ్యానం చేయాలంటే కూర్చుంటే ఇవన్నీ వస్తువులు వచ్చేసాయి. ఇంకో ధ్యానం చేస్తే ఎందుకు దొరకలే దానికే పెట్టి పారిపోవాలి పారిపోయి. మరి శనిగల వాళ్ళకి వాళ్ళకి తెలిసింది వాళ్ళు మార్నింగ్ రోజంతా చంపు చంపు పాలు తెచ్చేది పెట్టిపోయేది చంపు చంపు పాలు వాళ్ళు చూడండి అబ్బాయికి వచ్చి ఇచ్చిపోతుంది బొరుగులు అన్నిటిగా సామాన్ పైన అవి వచ్చేసాయి. ఇంకో ధ్యానం చేయాలని మరి ఎందుకు పడుకొని పోయేది ఆయన ఏమేమి తక్కువ చేస్తే అడుకొని పోయేది అంటే వాళ్ళపైన నిజమైన నమ్మకం పెట్టుకొని కూర్చోండి ఎక్కడ గవిలో కూర్చో. ఇప్పుడు ఋషిమునిలు చూడండి హిమాలయ గవిలో ఎంత ఘాతంలో పోయి కూర్చున్నారు ఎవరు పోయేకనే అయ్యలే పరమాత్మ వాళ్ళకి ఇచ్చలేదా ఇస్తున్నారు నమ్మకం ఉంటే వాళ్ళు మనకింత ఇంకో బాగా జట్టి పనులాగా ఉంటుంది అందరికి ఇచ్చేవాళ్ళు ఆయన ఆయన ధ్యానం చేసుకుని ఉండేప్పుడు మనకి ఏం భయం. మేము 12 రోజులు ఉంటే పైన తర్వాత ఏం లేదు ఆడే కూర్చొని సాయంత్రం చూస్తుంటే కర్డీలు వచ్చి నీరు తాగిపోతుండే పెద్ద పెద్ద పాము వస్తుందో నీరు తాగే కొండ పాము పెద్ద పెద్ద నీళ్ళు తాగేది చూసేది నేను అగ్గి పెట్టుకుంటుంది కొంచెం చూసి వెళ్ళిపోయేది. మరి ఎందుకో ధ్యానం చేసే వాళ్ళకి యావ ప్రాణిని కానీ ఏం చేశారు. మరి ఇక్కడ ఏదో సభ జరిగింది కొండలో అప్పుడు తెనుగల వాళ్ళు ఆ పల్లి వాళ్ళంతా చాలా తిట్టినారు మేనేజ్మెంట్ కి చూడు ఆయన కాశీ నుంచి వచ్చి ధ్యానం చేయాలంటే వస్తే ఇక్కడ జాగా ఇల్లేదు ఏమేమి రేపు యావదో ప్రాణి చంపేస్తే మనందరికీ చెడ్డు పేరు వస్తుంది అంతా వాళ్ళు ఎదురు చేసేందుకే వెళ్ళలే మనకి తెలియదప్ప వాళ్ళ పిల్లల్ని ఇక్కడే కొంచెం పెడతామంట అప్పుడు కొండలు తొలకొచ్చినారు. నేను ఆడే మౌనంకి అవగాహన ఎలా కూర్చునింటే బాబాజీకి కట్టిన కొత్త మాడిగిలు. మరి సొండప్ప గవిలో దానికింత ముందే కూర్చుంటే ఒక సంవత్సరం నన్ను ముగ్గురు కింద సొండప్ప గవిలో అది ఓపెన్ గా ఉండేది అప్పుడు మరి భయం ఉంటే భక్తి అయ్యలే అంది వస్తుంది పోతుంది. ధ్యానం చేసే వాళ్ళకి యావ ప్రాణి ఏం చేశారు ఎందుకు అన్ని ఘట్టంలో ఆయన ఉన్నారు పరమాత్మ ఎవరు ధ్యానంలో మీరు కూర్చున్నారు అది ఏం చేశారు దాంట్లో ఉన్నారు ఆయన యావ ప్రాణి ఏం చేశారు. అయితే నిజమైన భావం కావాలి భక్తి బినా लाख करे जो कोए भक्ति बिना नहीं निस्तरे लाख करे जो कोए शब्द सनेही मोए रहे घर को पहुंचे सोए बरियादे कबीर साहिब गारंट नारो भक्ति बिना नहीं निस्तरे भक्ति बिना మన ఉద్ధారం లేదు అని
భక్తి చేస్తేనే మనం ముక్తి కావచ్చు, కానీ ఊరూరికే మనసు మోసం చేస్తుంది. ఏ నామం దొరికింది అయిపోయి గురువే దొరకపోతారంట. గురువే తీసుకోబోతారంట. ఇప్పుడు చూడండి, ఒక ఆయన పోతే నలుగురు కావాల మోసుకుపోయేది. గురుకి ఎందరో శిష్యులు, ఎందరు మంది మోస్తారు గురు. లేదు, భక్తి చేయాల. భక్తి చేయకపోతే సాధ్యం లేదు. గురు తయారు చేస్తారు. ఎప్పుడో గురువు పైన నమ్మకం ఉంటే, మనం సత్సంగం వింటూ ఉంటే, వాళ్ళు చెప్పిన మార్గంలో ఉంటే గురువు వస్తారు. అయితే భక్తి చేయాల్సింది. ఇక్కడ చేయకపోతే లోపల చేపిస్తారు. మీకు ఇడిసలే లోపల సహస్రార్థాలు కమలములో పెడతారు. అక్కడ సూక్ష్మ శరీరంలో ఇక్కడ పంపించలే. వైమండలాల్లో 8వ చక్రములో ఆడ పెడతారు సూక్ష్మ శరీరంలో. మరి ఆడ మీరు భక్తి చేయాల్సింది. దానికింత మేలు ఇక్కడ చేస్తే, ఇక్కడే తక్కువ సమయంలో ముక్తి దొరుకుతుంది. అక్కడ ఆయుష్ ఎక్కువ, చాలా రోజు పడి ఉండాలి. అక్కడ దేవి దేవతలకి ఆయుష్ ఎక్కువ, వాళ్ళకింత పైన పెడతారు గురు. మరి చాలా రోజు భక్తి చేయాలి అక్కడ. దానికింత ఇక్కడ మేలే. ఇక్కడ కొన్ని టైంలో అయిపోతుంది. ఈ లోక వస్తువు పైన ఆశ లేకపోతే సీదా సత్లోక సత్యకంఠమే. మనకి ఏంటి మోసం చేస్తుంది? మన లోక మోహమే, ఆశ. ఇది మరి మరి లోకానికి తొలికి వస్తుంది. ఆ ఆశ ఆశనే లేకపోతే సీదా సత్లోక సత్యకంఠం భక్తి చేయని లేకుండా. మనం భక్తి చేసేది ఎందుకో, దీని పాకుంటే కోరిక, ఆశకి పాకుంటే ఆశ పోతే ముక్తి కలదు. ఆశ ఉంటే ముక్తి ఎక్కడ? జహ ఆశ తహవాస. ఎక్కడ మోహం ఉంటుంది, ఎక్కడ ఆశ ఉంటుంది, జీవి అక్కడ మరి వస్తుంది. సత్య పుట్టలు శట్ట సామ్యాల్లో పురుగు పాము శరీరంలో వచ్చి బాధపడుతుంది. దాని కొరకే ఆశమే మనకి మోసం చేస్తుంది. ఇప్పుడు ఒక సత్సంగికే ఏం ఆశ లేకపోని గురు ఏం చేస్తారు? వాళ్ళకి మధ్యలో పెట్టాలి, సీదా సత్వం కోల్పోతారు. మన ఆశనే పాకుంటే కొరిక భక్తి. దానికి భక్తి చేయకపోతే ముక్తి సాధ్యమయ్యేది. భక్తి చేసుకోవాలి, మనం చేయాలి. మన కర్మాలు పాకుంటే మనమే ప్రయత్నం చేయాలి. ఇక్కడ కాకపోతే లోపలు చేపిస్తారా? మనం చేయక మనకి ముక్తి లేదు. చేయాల్సింది భక్తి బినా నహీ